దేనిలోనండి? మేనిఫెస్టోలో చూస్తారు కదా మీరు, ఎందుకు తొందరపడతారు? అవతలలో ఏం చెప్తారో మేమేం చెప్తాం మాట మర్చిపోతారు కదా. మాకు రాజకీయ వ్యూహం కూడా ఉంటుంది కదనండి. యాక్చువల్గా చెప్పాలంటే బ్రదర్, మీకు నేను ఒకటే మాట చెప్తున్నా, మేము మేనిఫెస్టోలో చెప్పనటువంటివే కొన్ని వందల స్కీములు చేసినాం. రాష్ట్ర ప్రోగ్రాం జరుగుతున్నా కొద్దికి మేనిఫెస్టోలో చెప్పింది ఇంత అయితే మేనిఫెస్టోలో లేకుండా చేసింది ఇంత. కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో చెప్పలే, రెసిడెన్షియల్ స్కూళ్ళు చెప్పలే, మిషన్ భగీరథ చెప్పలే, కేసీఆర్ కిట్ చెప్పలే, న్యూట్రిషన్ కిట్ చెప్పలే, రైతు బంధు చెప్పలే, రైతు బీమా చెప్పలే, మెడికల్ కాలేజీలు చెప్పలే, ఇక్కడ ఉన్న దళిత బంధు చెప్పలే. ఇండియాలో ఏదైనా స్టేట్ చూపెడతారండి? జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్న స్టేటు? మాటల కిందని మస్తు మాట్లాడచ్చు మేము కాంగ్రెస్, మేము అది ఇది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కాంగ్రెస్ మాట్లాడతారు. 50 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినాక మళ్ళొక్క ఛాన్స్ ఏంటండి? 200 రూపాయల పెన్షన్ ముఖాన్ని కొట్టుకొని ఇలా 4 వేలు ఇస్తామంటే వాళ్ళు నమ్ముతారా? మాకు చెప్పరాదు 5 వేలు ఇస్తామని బ్రదర్ ఇష్వా? ఏందండి ప్రగతి ఏజెండా? ఇంకేం లేదు, కొనసాగుతున్న ప్రగతిని కొనసాగించండి. ఏంటిదండి ఇవ్వలేదు బ్రదర్? మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు, ఇవ్వలేదు. ఫ్యాక్ట్ అది. కారణం ఏంటంటే కరోనా అండ్ నోట్ల రద్దు రెండు బాగా దెబ్బపట్టినాయి, అందువల్ల ఇవ్వలేకపోయినాం. భవిష్యత్తులో ఆలోచన చేస్తాం. సరే, సరిపోద్ది అనుకుంటా కదా? ఐ డోంట్ కెన్ నై సమ్ గా మై ఐసా జ్యోతిష్ తోడి ఐసా కానీ కలిగి లాస్ట్ లెగ్లో ఉంది, అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కొన్ని పేపర్లు మా విషయం చేయమే వివేకాలకు మాత్రం ఇయ్యం, మిగతా అందరికి ఇస్తాం. న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి ఇస్తాము. ఎవరైతే రోజు ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రగతి మీద విషయం చెబుతున్నారో ఆ అభిలేఖాలకు మాత్రం ఇయ్యం. ఇట్స్ ఇట్స్ అవర్ డెసిషన్, గవర్నమెంట్ డిస్క్రిప్షన్ కదా. పొద్దున లేస్తే మాకు వ్యతిరేక వార్త, మాకంటే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి? ఎందుకు ఇవ్వాలి? పాలు పోసి పామును పెంచలేం కదా. ఏమంటారు? జర్నలిస్టులు కూడా ఉండాలి కదా, ఐడియా ఉండాలి కదా. జర్నలిస్టులకు ఉండాలి కదా ఐడియా. కీలుబొమ్మలాగా ఎట్లు కీలుబొమ్మలాగా ఉన్నోడు జర్నలిస్ట్ అవుతాడండి? సో ఉండాలి కదా. ఆ మాత్రం కూడా జ్ఞానం విజ్ఞానం ఉండాలి కదా. వీ ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ. ఇండియాలో పోల్చుకోవడానికి కూడా ఏ రాష్ట్రం మాత్రం భయపడేటువంటి రాష్ట్రంలో జీతాలు పడతలేవు. ఒక్కటే దెబ్బలమో 20,000 కోట్లు మాఫీ చేస్తున్నారు రుణం. ఆ పేపర్ ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ ఇప్పుడు? ఇది ఆ పేపర్ ఆది ఒకటి, దానికి ఒక వాల్యూ ఉందా? ఏమనుకోవాలి అసలు? అర్థం ఉండాలా? ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్బీఐ రిపోర్ట్లు వస్తాయి, నీతి ఆయోగ్ రిపోర్ట్లు వస్తాయి, పార్లమెంటులో మంత్రులు, కేంద్ర మంత్రులు లిఖితపూర్వక సమాధానాలు ఇస్తారు. అయినా కూడా మేము ఒకటే ఇక రొడ్డ కొట్టడం కొడతాం, మా ఇష్టం మీద రాస్తాం అండి. అదేం పేపర్ అండి? ఇదికి మళ్ళీ పేపర్ మీరందరూ, మీకు కూడా సిగ్గు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, వీల్ ఫీల్ షేమ్. ఎవరికన్నా విజేత ఉన్న వాళ్ళందరూ కూడా సిగ్గు అనిపిస్తుంది అది చూస్తే. ఇదేం ఇదేం దిక్కుమాల పని? పొద్దున్న లేచి ఉంటుంది అట్లా చేస్తాను, అట్లా అది జర్నలిజం అవుతుందండి. నేను గతంలో చెప్పిన ఈ రాష్ట్రంలో ఉద్యమం జరిగేటప్పుడు చెప్పిన కొన్ని కులపత్రికలు నేను, కొన్ని కులపత్రికలు నేను పోయినసారి చెప్పిన మీరు నవ్వుతున్నారు. ఇలా న్యూస్ పేపర్లు ఉంటే పర్లేదండి, న్యూస్ పేపర్లు ఉంటే ఎట్లా? న్యూస్ ఛానల్స్ ఉంటే ఎట్లా? న్యూస్ ఛానల్స్ ఉండాలి కానీ. థ్యాంక్ యూ. మీరెందు లేస్తారా బాబు? ఇంకోటి ఇస్తుందా? ఇంకోటి ఉందా? ఈరా బాబు ఒక్క నిమిషం వీళ్ళకి ఇచ్చి మళ్ళీ మాట్లాడుకుందాం. నేను 1 అవర్ అయినా ఉంటాను, నో హరి. డిస్టర్బెన్స్ తక్కువ మంచిగా మాట్లాడుకోవచ్చు. ఎస్ ప్లీజ్. సమయం
देखिए एक बात ऐसा है, आप हिंदी समझते हैं ना, एक बात तो तय है, 75 साल के आज़ादी के बाद आज हमारे आंखों के सामने जो भारत है दुर्भाग्यपूर्ण है। आज पीने का पानी नहीं मिलता, ना ही बिजली मिलता है, किसानों का आत्महत्या थमने का नाम लेता है। तो भारत के सामने एक बात ऐसा है, परिवर्तित भारत ही आज भारत के समस्याओं का समाधान है, इसमें मुझे कोई शक नहीं। अब द स्टोरी, द ग्रोथ स्टोरी ऑफ ऑल द कंट्रीज अक्रॉस द ग्लोब, वेदर इट इज चाइना, मलेशिया, सिंगापुर, जापान, साउथ कोरिया, इन लोगों की कहानियां अगर देखा जाए तो आउट ऑफ बॉक्स जाके जो इन्होंने काम किया है वहीं कुछ फल मिला है, उन देश आगे जा रहे हैं। हमारे पास भी, हमारे देश में अच्छा मिसाल है बीआरएस पार्टी। बीआरएस जाके जो आउट ऑफ बॉक्स काम किया है उसी का नतीजा है आज तेलंगाना राज्य कईयों चीज़ों में सबसे आगे है। इतना कम उम्र वाला राज्य, इतने कम समय में आउट ऑफ बॉक्स जाके जो हमने काम किया है ना, उसीलिए हम इस तरीके से जीतते हैं और पब्लिक को भी जिताते हैं। ये काम पूरे भारत में होना चाहिए, हमें कोई जल्दीबाजी नहीं है। ये चुनाव होने के बाद मेरे पास विस्तार समय है, हम विशाल भारत में घूमने का भी प्रयास करेंगे, महाराष्ट्र के साथ कुछ अन्य राज्यों में भी जाएंगे, हम पूरा प्रयास जारी रखेंगे। द मिशन टू चेंज इंडिया विल कंटिन्यू। अभी तो नहीं है ना, देखे ना आप, हम किसी के साथ अलायंस नहीं करेंगे। चॉइस नो, आई कैन नॉट स्टॉप हिम, ही केम टू मी, जॉइन बीआरएस, आई वेलकम, इफ ही वांट्स टू जॉइन अदर पार्टी व्हाट कैन आई डू फॉर दैट। ఎవరండి నేను ఏమంటున్నాను, దాన్ని ప్రజలు తేలుస్తారు కదండి, ఇప్పుడు మనం కొట్టాడకపోతున్నాం కదా యుద్ధానికి, మనం యుద్ధానికి పోతున్నాం, కాంగ్రెస్ బీజేపీ అవినీతికి ఆరోపణలు చేస్తే అసలు దయాలు వేయని చెప్పినట్టు ఉంటుంది, భయంకరమైనటువంటి పరిస్థితి కదా, వాళ్ళ వాళ్ళ పేర్లు తిన అవినీతి కుంభకోణాలు, మంత్రులు ఎగిరిపోడు వికెట్లు వికెట్లు అనుకున్నట్ట, అది ఇక్కడ లేదు కదా, పరిస్థితి లేదు కదా, ఏం లేదు, వాటికనే గాల్లే 15-60 పిచ్చోళ్ళలా కలుసుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రకాష్ జావడేకర్ అని ఏం తెలుసండి, నాకు అర్థం కాదు, ఏం మాట్లాడతాడు, మాట్లాడుతున్నా కాళేశ్వరం పాయడానికి తోక తెలుసా తొండం తెలుసా, నాకు అర్థం కాదు, నోరున్నది కాబట్టి భగవంతుడు ఇచ్చిన మాట్లాడితే ఏమవుతుంది, ప్రజలు జవాబు చెప్తారు. ఇప్పుడు ఏంటండి, మా పార్టీ ఉజ్వలంగా ఉంటుంది మీరు చూడండి, మీకు తెలుస్తుంది కదా, కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. We don't want to change because we want to change the whole India and we are not in a hurry. We are looking at 2024, whichever way we can grow, we will grow to a limit. We are not in a hurry, I am telling you very clearly. We are very clear in our mind because our mission is a very big, it's a big goal to be achieved. India needs to change. We will go to people after this election, I will be a little free. Then you will see KCR very, very, the moments of KCR across the nation. ఎక్కడండి, అనేక రకాల కారణాలు ఉంటాయి, ఒకటే కారణం ఉండదు, క్యుములేటివ్ రీజన్ మీద తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా ఏ ఒక్క కారణాన్ని బట్టో వ్యక్తులను అట్లా బలి తీసుకోవడం జరగదండి, అనేక కారణాలు, అనేక రిపోర్ట్ కొన్ని చెప్పిన వాళ్లకు సర్దుకోలేకపోయినరు, అందువల్ల పార్టీ కూడా కష్టమే ఉంటుంది వదులుకునేటప్పుడు. ఎవరినైనా వదులుకో, ఇన్ని సీట్లు ఇస్తారండి జనరల్గా, జస్ట్ 7 చేంజెస్ అవుట్ ఆఫ్ 119, ఓన్లీ 7 చేంజెస్ చేసుకొని మేము పోతా ఉన్నాం, మినిమల్ చేంజ్. నేను ఎప్పుడు చెప్తూ వచ్చినా మీకే సీట్లు వస్తాయని చెప్పి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, అట్లనే అందరు కూడా వచ్చినాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసినాయి. అనివార్యం అనుకున్న చోట, తప్పదనుకున్న చోట మాకు కూడా మనసు కష్టమే ఉంటుంది, అట్లాంటి చోట తప్ప మేము అసలు పెద్దగా మార్పులు చేర్పులు లేనట్టే లెక్క ఒక రకంగా చెప్పానండి. చూద్దాం, మనం చూద్దాం, దాన్ని బట్టి చూద్దాం, ఎలక్షనే కదా, మనం పోతనే ఉన్నాం కదా, రైట్. ఐ కెనాట్ డిసైడ్ దట్ యు నో, ఐ కెనాట్ డిసైడ్ ఆన్ మై ఓన్,
ఆల్ దట్ డిపెండ్స్ ఆన్ ద సర్కమ్స్టెన్సెస్ టు గో విల్ సీ I am sorry, I am not able to understand. According to you, the contradiction is according to you. I don't know what exactly it is. Thank you.